తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. పేదవారికి సీఎం చంద్రబాబు నాయుడు 5 రూపాయలకే ప్రతి పూట అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కటక దీపిక, వైస్ చైర్మన్ రఫీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో సూలూరుపేట అటు నాయుడుపేట 2 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం, అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2018లో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పేదవాడికి 5 రూపాయలకే భోజనం దొరికే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాళ్ళకి తీరే ద్రోహం చేశారు. అయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందాలి, నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు. మన రాష్ట్రానికి మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తూ, అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ప్రతి పేదవాడికి, మనకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం పేదవాడికి కూడు గుడ్డ గూడు ఇవ్వడమే. దాని లక్ష్యంలో భాగంగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.